యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ వెలిగేదని ఇప్పుడంతా చీకట్లలో కలిసిపోయిందని కేటీఆర్ తీర్మానించేసుకున్నారు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లకు అదే రీతిలో స్పందిస్తున్నారు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని తాను ముందే చెప్పానని కేటీఆర్ అందులో నిష్ఠూరం ఆడుతున్నారు తాము అధికారంలో ఉంటే ప్రజలకు పూట గడుస్తుందన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతూ ఉండడం మరీ ఎబ్బెట్టుగా ఉందని ఈ తరహా రాజకీయం వర్కౌట్ కాదన్న అభిప్రాయం బీఆర్ఎస్ లోనే వినిపిస్తోంది కానీ ఈ మాట కేటీఆర్ కు చెప్పే ధైర్యం ఎవరికీ లేకపోయింది భారత రాష్ట్ర సమితి ఓ మాయా ప్రపంచంలో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రజలు కనీస అవసరాలకు నోచుకోవడం లేదని బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల తీవ్ర దుర్భర దారిద్ర్యంలో బ్రతుకుతున్నారు అని వారిని గట్టునబడేయాలి అంటే మళ్లీ అర్జెంటుగా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ మాటల్ని సాధారణ ప్రజలు పట్టించుకుంటున్నారా లేదా అన్నది చూసుకోకుండా సోషల్ మీడియాలో ఓ మాయా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు తెలంగాణలో అసలు కరెంట్ లేదని బీఆర్ఎస్ తో పాటే అది కూడా పోయిందని బాధపడిపోతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు కింది స్థాయి నేతలైతే అనుకోవచ్చు గాని కేటీఆర్ కూడా ఇదే బాధలో ఉన్నారు పైగా తాము ముందే చెప్పామని అయినా మీరు చేసుకున్నదేనని అనుభవించాలని అన్నట్టుగా నిస్టోర్ వాడుతున్నారు ఎక్స్ లో ఓ నెటిజన్ అసలు తెలంగాణలో కరెంటే లేదని బీఆర్ఎస్ తో పాటే పోయిందని ట్వీట్ చేశారు దీనిపై కేటీఆర్ స్పందించారు తాము ముందే చెప్పామని కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని చెప్పామని అయినా కాంగ్రెస్ కు ఓట్లేశారని చెప్పుకొచ్చారు కేటీఆర్ ఇలాంటి వాటి వల్ల ఏం చెప్పదలుచుకున్నారో గాని తెలంగాణలో ఉంటున్న వారికి కరెంటు ఉందో లేదో తెలుస్తుంది ప్రకృతి వైపరీత్యాలు వర్షాలు వచ్చినప్పుడు కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడడం సహజమే గతేడాది కన్నా డిమాండ్ భారీగా పెరిగినా ప్రజలకి ఇబ్బంది రానియలేదు అత్యధిక డిమాండ్ వల్ల నిర్వహణ సమస్యలు వచ్చి అవాంతరాలు ఏర్పడినా వీలైనంత వేగంగా రెక్టిఫై చేశారు వ్యవసాయానికి సరైన కరెంటు లేదని బీఆర్ఎస్ హయాంలో రోడ్లపైకొచ్చి ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి కానీ ఇటీవల కనిపించటం లేదు కాని బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది తెలంగాణలో కరెంటు ఉండడం లేదని అందరూ చీకట్లో మగ్గుతున్నారు అని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ పవర్లో లేకపోతే అసలు పవరే ఉండదన్నట్లుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో హాస్యాస్పదమవుతోంది ఇందుకోసం బీఆర్ఎస్ క్యాడర్ తప్పుడు ప్రచారాలు చేయడానికి వెనుకాడడం లేదు ఏడేళ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలోనే ఉస్మానియా ఆస్పత్రిలో కరెంటు లేక ఏర్పడిన కష్టాలపై వచ్చిన పాత వార్తను ఇప్పుడు సర్క్యులేట్ చేసి రేవంత్ సర్కార్ లో కరెంటు లేదని ఓ కార్యకర్త ప్రచారం చేశాడు దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నరేళ్ల గడువుంది అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ వచ్చిన నష్టం లేదు బీఆర్ఎస్ కూడా ఇప్పటికిప్పుడు చేయగలిగిందేమీ లేదు కాంగ్రెస్ పై ఇన్స్టంట్ గా ప్రజా వ్యతిరేకత పెంచాలన్న తాపత్రయాన్ని మానుకుని కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత పోరాటం చేస్తే ప్రజలకు నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కూడా ఇంతగా ఎందుకు బీఆర్ఎస్ కంగారు పడుతుందో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు తప్పుడు ప్రచారాలతో ఎల్లకాలం రాజకీయం చేయడం కష్టమని రియాలిటీ అంశాలపై దృష్టి సారించాలి అన్న సూచనలు వస్తున్నాయి మరి ప్రతిపక్ష పార్టీగా నిజమైన ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారా లేకపోతే ఇలా ఫేక్ న్యూస్ తో రాజకీయం చేస్తారా అన్న దానిపైనే ఆ పార్టీ గమనం ఆధారపడి ఉంటుంది బీఆర్ఎస్ పెద్దలు ఈ విషయాన్ని గమనించారో లేదో గాని వారి రాజకీయం మాత్రం తాము లేకపోతే ప్రజలు బ్రతకలేరు అన్న పాయింట్ దగ్గరే ఆగిపోయింది అదే పెద్ద సమస్యగా మారుతోందని గుర్తించలేకపోతున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి అధికార పార్టీపై వ్యతిరేకత పెంచే క్రమంలో ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది లేకపోతే ప్రజలు నమ్మకం కోల్పోతారు బీఆర్ఎస్ ఈ ప్రమాదాన్ని ఊహించలేకపోతోంది